मन तो पाटु नागार्जुन सागर नियोजकवर्ग बीजेपी इंचार्ज कंकणाल निवेदित गारु उन्नारु वारितो माट्लाडिंचे प्रयत्नं चेद्दां। नमस्कार मैडम। नमस्ते। नागार्जुन सागर नियोजकवर्गंलो राजकीयालु एला उन्नायि अंटारु? नागार्जुन सागर नियोजकवर्गंलो गत 50 संवत्सराल नुंचि एट्ला उन्नायो ई रोजु कूडा अट्लाने उन्नायि। एक्कड कूडा एम डेवलपमेंट लेदु, राजकीयं अंटे इक्कड एम उंडदु, ए लीडर्लु बयटिकि रारु, तिरगरु, अन्नी कूडा लास्ट 2 रोजुल्लो माय चेयोच्चने भ्रमलोने उन्नारु। इंका अंटे इन्नाळ्ळु अट्ले जरिगिंदि इप्पुडु कूडा अट्ले जरुगुतदने अपोहलोने उन्नारु। ఈసారి బీజేపీ టికెట్ మీకే అనుకుంటున్నారా? ఈసారి ఖచ్చితంగా టికెట్ నాకే వస్తుంది. టికెట్ ఎవరికన్నా రానియండి, టికెట్ సంగతి తర్వాత. కానీ మేము ప్రతి ఇంటికి కూడా మేము పార్టీని బీజేపీ పువ్వు గుర్తుని ప్రమోట్ చేసుకుంటూ మేము ప్రచారం చేస్తున్నాం. ఈసారి మళ్ళీ నాగార్జున సాగర్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాం అంటున్నారు ఎమ్మెల్యే నోముల భగత్. ఇక ఎవరి భ్రమలో వాళ్ళు ఉంటున్నారు, అందుకే ఇంట్లో నుంచి బయటికి కూడా వస్తలేరు. ఇంట్లో కూర్చొని పగటి కలలు కంటున్నారు వాళ్ళు, రాత్రి పగలు కలలు కనడమే. बीआरएस बीजेपी रेंडू ओकटे अंटुन्नारु कदा कुंदूरु जानारेड्डी? इक जानारेड्डी गारु एक्कडुन्नारु कूडा माकु तेलियदु. आयन असलु बयट उन्नारु अंटे बयट एम नडुस्तुंदने तेलुसो तेलियदो नाकु तेलियदु. इंकटे एज बारैपोयिंदि, अंदुलो ई मध्य आरोग्यं बालेदनि विन्नाम. आयन एक्कडो उंडि माट्लाडुतुन्नारु. एंदुकंटे बीआरएस बीजेपी ओकटि अनेदि वारि अपोह मात्रमे. एंदुकंटे बीजेपी अनेदि डेवलपमेंट कोसम कृषि चेसे पार्टी, बीआरएस अनेदि केवलं वारि कुटुंबं कोसम पनिचेसे पार्टी. వారి ఐడియాలజీ మా ఐడియాలజీ ఖచ్చితంగా కలవవు, వారి మేము ఒకటి కాదు. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను మొదటి జాబితా విడుదల చేశారు, మరి బీజేపీ ఎప్పుడు ప్రకటించబోతుంది? త్వరలోనే ప్రకటిస్తారు. చివరిగా నాగార్జున సాగర్ నియోజక ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈసారి మార్పు కోసం బీజేపీ గత గడిచిన కాలం మొత్తం తిరిగి చూస్తే 7 సార్లు వారు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు, 2 సార్లు టిఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు. కానీ ఖచ్చితంగా ఈసారి మాత్రం వాళ్ళు మారుస్తారు, బీజేపీకి అవకాశం ఇస్తారని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. అది ఇప్పుడు జమిలీ ఎన్నికలు అంటున్నారు కదా, వాటి ఉద్దేశం ఏంది? బీజేపీ గెలుపు కోసమేనా? అంటే 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది మా నినాదం. ఎందుకంటే ఫేస్ వైజ్గా పెట్టుకుంటూ పోతుంటే అంటే టైం వేస్ట్. ఇదంతా కూడా డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి అన్నీ ఒకటేసారి జరగాలి, అన్ని ఎన్నికలు ఒకటేసారి జరగాలనేది మా ఉద్దేశం. యువ నాయకులకి యువ లీడర్లకి టికెట్లు ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? డెఫినెట్గా ఉంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. ఈసారి నాగార్జున సాగర్లో బీజేపీ జెండా ఎగరవేస్తాం అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈసారి నాగార్జున సాగర్లో బీజేపీ జెండా ఎగురుతుంది. ఎందుకంటే మేము ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్తున్నాం, రెస్పాన్స్ బాగుంది. ఎక్కడ చూసినా కానీ డెవలప్మెంట్ లేదు, ఇళ్ళు లేవు. మేజర్గా పక్కనే పేరే నాగార్జున సాగర్, పక్కనే కృష్ణా నది పెట్టుకొని ఈరోజు కూడా తండాలలో మారుమూల గ్రామాలలో ఇంతవరకు ఎందుకు మెయిన్ రోడ్ మీదకి వెళ్తే కూడా కనీసం తాగునీరు లేదు. మిషన్ భగీరథ అనేది అట్టర్ ఫ్లాప్. ఇక్కడ తాగునీరు అంటే పక్కనే కృష్ణా నది పెట్టుకొని కూతబెట్టు దూరంలో మాకు ఈరోజు తాగునీరు సాగునీరు ప్రథమ సమస్య. తర్వాత డెవలప్మెంట్ ఎక్కడ కూడా రోడ్లు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు. అంటే మా చిన్నప్పటి నుంచి ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉంది. మొత్తం ఇన్ని సంవత్సరాల పేరు మీద జానారెడ్డి గారు డెవలప్ చేయలేదు, తర్వాత వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎక్కడ డెవలప్మెంట్ చేయలేదు. కాబట్టి ఈసారి ప్రజలందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు, ఖచ్చితంగా వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు, డెవలప్మెంట్ని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు కదా, ప్రజల నుండి ఎలాంటి సమస్యలు తెలుసుకుంటున్నారు? ప్రతి ఇంట్లో తాగునీరు సమస్య ఉంది. పొద్దున్న లేస్తే నెత్తి మీద బింద పెట్టుకొని, అంటే మొగ ఆడ అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా కానీ నెత్తి మీద బింద లేకపోతే కుండ పెట్టుకొని తిరుగుతున్నారు. అంటే ఇంట్లో తాగునీరు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు పొలం పని చేసుకొని వచ్చి మళ్ళీ సాయంత్రం బింద పట్టుకొని ఎక్కడికో కిలోమీటర్ల దూరం పోయి మంచినీళ్ళు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. మిషన్ భగీరథ అనేది మొత్తమే ఫ్లాప్ అయింది. 200 కిలోమీటర్లకు ఒక పైప్ లైన్ వేసి ఎక్కడో ఒక్క దగ్గర పైప్ లైన్ ఏదైనా సమస్య వస్తే ఈ 200 కిలోమీటర్ల స్ట్రెచ్ మొత్తం కూడా తాగునీరు లేదు. అది రిపేర్ చేయడానికి నెలలు టైం తీసుకుంటున్నారు. ప్రథమ సమస్య నీటి సమస్య ఉంది ఇక్కడ. తర్వాత ఇళ్ళు లేవు, డెవలప్మెంట్ లేదు, అప్రోచ్ రోడ్లు లేవు. అందులో ఈరోజు మేము ఇక్కడ ఉన్నది తిరుమలగిరి మండలం. ఈ మండలం ఏర్పడి కూడా 7 సంవత్సరాలు అయింది. ఇక్కడ ఈ రోజు వరకు కూడా పిహెచ్సి సెంటర్ని పెట్టకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ తండాలలో విష జ్వరాలు వచ్చి, అంటే సీజనల్ ఫీవర్స్ ఉన్నాయి, తర్వాత దోమల బాధ ఎక్కువ ఉంది, జ్వరాలు వచ్చి చిన్న జ్వరం వస్తే కూడా ఎన్నో కిలోమీటర్లు బయటికి వెళ్ళి చూపించుకోవాల్సిన పరిస్థితి. అంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలన్నా కానీ మినిమం 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి. చేయాలన్నా కానీ రోడ్లు ఎక్కడ కూడా బాగాలేవు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ తోటి ఏదో ఇట్లా మెయిన్ ఊర్ల మధ్యన గ్రామాభివృద్ధి మధ్యన ఉన్న అక్కడక్కడ సీసీ రోడ్లు తప్పించి ఎక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయితే ఎక్కడ కూడా లేవు। గతంలో ఇక్కడ కేసీఆర్ వచ్చినప్పుడు అనేక హామీలు ఇవ్వడం జరిగింది, అవన్నీ నెరవేర్చారంటారా? ఎక్కడ బై ఎలక్షన్ జరిగినా కేసీఆర్ గారి దగ్గర ఒకటే స్క్రిప్ట్ ఉంటుంది, వస్తాడు అది చదువుతాడు వెళ్ళిపోతాడు। ప్రతి చోట చెప్తాడు దత్తకు తీసుకుంటా కుర్చీ వేసుకుంటా కుర్చీ వేసుకొని ఈ పని చేపిస్తా ఆ పని చేపిస్తా అని। ఊరు పొలిమేర దాటంగానే ఆ పేపర్ చింపి అవతల పడేసి వెళ్ళిపోతాడు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే। ఈ నిన్న మొన్న కొంచెం హడావిడి చేసి శంకుస్థాపనలు చేస్తున్నారు, అంటే ఇప్పుడు బై ఎలక్షన్ జరిగి కూడా 2 years అయిపోయింది, ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి శంకుస్థాపనలు జరుగుతున్నాయి। ఏదో ఒక రాయి వేసి దానికి బొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోతున్నాడు భగత్। అంటే ఇన్ని రోజులు ఎక్కడ పడుకున్నాడు భగత్ అనే వ్యక్తి? లేడా కాన్స్టిట్యున్సీలో? లేడా లేకపోతే కాన్స్టిట్యున్సీలో సమస్యలు తెలియదా? బయటికి రమ్మని నేను మేము తిప్పి చూపిస్తాం ఎక్కడెక్కడ ఏమున్నాయి। కుర్చీ కావాలంటే చెప్పండి, కేసీఆర్ గారికి మంచి టేక్ కుర్చీకి చేపించి ఇస్తాం, ఇక్కడ కూర్చొని ముందు డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపించామనండి। ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేరలేదు ఇక్కడ। ఇప్పుడు నెల్లికల్ ప్రాజెక్ట్ పూర్తి అయిందా? గతంలో చెప్పారు కదా కేసీఆర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక సంవత్సరంలోనే పూర్తి చేస్తామని, అది అయ్యిందా? కాలేదు, అదే కదా చెప్తున్నాం, కొబ్బరికాయలు కొట్టి బొట్లు పెట్టడానికే సరిపోయింది వాళ్ళకి। ఇప్పుడు తెల్లారింది, నెల్లికల్లు ప్రాజెక్టు కూడా ఆన్ పేపర్ చూపిస్తున్నారు, ఏదో 4 కార్లు వస్తే హడావిడి చేస్తారు వెళ్ళిపోతారు, అంటే అది కూడా ఈ మధ్య కాలంలో స్టార్ట్ అయింది। ఏదో తవ్వినట్టు చేస్తున్నారు, మట్టి తీసినట్టు చేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది జరగలేదు, ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేదు, మొత్తం జీరో అని చెప్పచ్చు। ప్రతి ఇంటికి మిషన్ భగీరథ అన్నారు, ఆ నీళ్ళు వాటర్ ఏమైనా వస్తున్నాయా? ఎక్కడ కూడా లేదు, అది మొత్తం 100% ఫెయిల్ అయింది ఆ ప్రాజెక్ట్। ఇక్కడ ఏ ఇంటికి కూడా తాగునీరు లేదు, పొద్దున్నే లేస్తే ఆడవాళ్ళు మగవాళ్ళు ఎత్తి మీద బింద పెట్టుకొని ఎక్కడెక్కడో కిలోమీటర్ల దూరం పోయి మంచినీళ్ళు తెచ్చుకోవాల్సిన పరిస్థితి। మేము బీజేపీ ప్రవేశపెట్టిన పథకాలని ఇంటింటికి తీసుకొని వెళ్తున్నాం, బీజేపీ చేసే అభివృద్ధి కార్యక్రమాలని తెలియజేస్తున్నాం మేము ప్రజలందరికీ। ఈసారి మార్పు కోసం బీజేపీ అనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాం। మా సింగిల్ గోల్ ఏంటంటే ఈరోజు ఈ రాబోయే ఎలక్షన్స్లో తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ కావాలి, ఇక్కడ కూడా డెవలప్మెంట్ జరగాలి, నాగార్జున సాగర్లో బీజేపీ జెండా ఎగరాలి। ఇప్పుడు నేను గత కొద్ది రోజులుగా నేను ప్రతి గడపకి వెళ్తున్నా, నేను ఏ ఊరు వెళ్ళినా ఏ తండాకి వెళ్ళినా ఒకటే సమస్య, తాగునీరు సమస్య చాలా విపరీతంగా ఉంది। ఏ గ్రామంలో కూడా అర్హులకు ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు, ఈ రోజు కూడా 50 సంవత్సరాల కింద వేసుకున్న పూరి గుడిసెల్లోనే ఉన్నారు, రావాల్సిన అర్హులైన వారికి ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేవి రాలేదు। ఇక చదువుకున్న యువత అయితే మొత్తం ఈరోజు పీజీ చేసిన యువత కూడా నాట్ల పనికి పత్తి కూళ్ళకి వెళ్ళాల్సిన పరిస్థితి, బత్తాయి కూళ్ళకి, వాళ్ళకి ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు లేక నిన్న పెట్టిన ఎగ్జామ్స్ కూడా అన్నీ రద్దు అవ్వడంతో ఎంతో నిరాశతోటి చదువుకున్న యువత ఎంతో పెద్ద పెద్ద ఉన్నతమైన చదువులు చదివి ఈరోజు కూలి పని చేసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఎదురవుతూ ఉంది నాగార్జున సాగర్లో। అదొకటే కాదు, ఎక్కడ కూడా రోడ్లు ఫెసిలిటీ కానీ వైద్యం ఫెసిలిటీస్ కానీ ఏవి కూడా లేవు, అంటే మినిమం బేసిక్ నీడ్స్ అనేవి ఈ నాగార్జున సాగర్లో లేవు। మొత్తం 7 సార్లు కాంగ్రెస్కి ఇక్కడ అవకాశం ఇచ్చారు, తర్వాత 2 సార్లు టిఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు, కానీ ఇక్కడ ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది జరగలేదు। ఈరోజు కేంద్రపాలిత రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ అనేది ఎక్కడో అట్టడుగున ఉంది డెవలప్మెంట్ పరంగా అనేది మేము చూస్తూ ఉన్నాం। కాబట్టి ఈసారి మార్పు కోసం బీజేపీ అనే నినాదంతో మేము ప్రతి గడపకి వెళ్తున్నాము, ప్రజలకు మేము మొత్తం అన్ని తెలియజేస్తున్నాం, ఈసారి బీజేపీని గెలిపించు